వెల్కమ్ బ్యాక్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, గొడ్డలి గొడ్డల వేటికి గుండె పోటుకి మధ్య ఒకే ఒక్క ఓటు, ఓటు కోసమే గుండె పోటు గొడ్డల పోటు ఏదనుకున్నా 3 ఏళ్ళు గడిచిపోయి. అవును, ఈ కేసులో నేరారోపణలు ఎంత తీవ్రమైనా, నేరస్తులు ఎంత పెద్దవాళ్ళైనా, వాళ్ళని పట్టుకోవడానికి కానీ వాళ్ళ మీద శిక్షించడానికి కానీ ఒకే ఒక్క ఆయుధం ఏంటంటే, అవసరం ఏంటంటే రాజకీయ అవసరం. ఆ రాజకీయ అవసరం బీజేపీకి వైసీపీకి ఉన్నంత కాలం నిందితులు దొరకరు, కళ్ళ ముందే ఉంటారు, పట్టుకోరు. ఇవాళ ఎవరైనా సరే గమనించండి, పార్లమెంట్ సమావేశం ప్రారంభమైంది, ఇవాళ పార్లమెంట్ సమావేశాలు అవినాష్ రెడ్డి వెళ్ళాడా లేదా, వెళితే ఆయన ఎంత మీడియాకి ఇంత గగ్గోలు జరుగుతుంటే అతను ఎందుకు మాట్లాడటం లేదా అతను కడపలో ఎందుకు దొరకట్లేదు, గత సమావేశాలకి వెళ్ళాడు వచ్చేసాడు, మళ్ళీ ఈ సమావేశాలు వచ్చాయి, ఈ 3 ఏళ్లలో ఎన్ని సమావేశాలు కట్టలేడు, అన్నింటికి వెళ్ళలేడు. అతనే ప్రైమ్ మినిస్టర్ అనుకున్నప్పుడు, లేదంటే అతని ప్రమేయం ఉందనుకున్నప్పుడు, అంటే హత్య చేయడం ఎంత నేరమో హత్యను ప్రేరేపించడం కూడా అంతే నేరం కాబట్టి అతన్ని పట్టుకోవడానికి సిబిఐకి కావాల్సింది ఏంటి, నేరారోపణ జరగడం, నేరం నిరూపించడానికి సాక్ష్యాలు, ఇవన్నీ ప్రతి కేసులో ఉండవే. కానీ రాజకీయ పరమైన అది ఇష్టత, అంటే పొలిటికల్ విల్ కావాలి. ఈ కేసులో పొలిటికల్ విల్ అనేది ఇంకా అంత స్థాయికి రాలేదు. ఎందుకంటే తేగలాడితే డొంకంత గెలుతుంది. అవినాష్ రెడ్డిని రక్షించుకోవడం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ స్వయంగా శాసనసభలో, అంటే ఒక కేసు దర్యాప్తు జరుగుతుండగా అది కూడా సిబిఐ పర్యవేక్షణ జరుగు, హైకోర్టు పర్యవేక్షణలో సిబిఐ కేసు వస్తే సిబిఐ విచారణ జరుగుతున్న కేసు గురించి శాసనసభ వేదికగా ఏమాత్రం సంబంధం లేని శాసనసభ వేదిక అతనికి కితాబు ఇవ్వడం, ఆ కితాబు ఆధారంగా అంతకంటే ముందే కడప జిల్లాలో ఎమ్మెల్యేలు మేము రిజైన్ చేస్తామని శివప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్పడం, అంటే నిజంగానే ఈ కేసులో అతను ప్రమేయం లేదు, నిర్దోషి అనుకున్నప్పుడు అతనే మీడియా మీదకి ముందుకు ఎందుకు రావటం లేదు, పోనీ మీడియా వాళ్ళు అతను ఎందుకు అప్రోచ్ కాలేకపోతున్నారు, ఏదో శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోతుకు వెళ్ళినప్పుడు ఆయన వచ్చాడు అని చెప్పారు, కానీ ఒకరోజు కూడా అవినాష్ రెడ్డిని ఓపెన్గా ఈ మీడియా కూడా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు. అంటే ఇక్కడ 2 రకాల విషయం, ఒకటి రాజకీయపరమైన ఆదేశాలు సిబిఐకి కొరబడ్డాయా, లేదంటే ఎంతటి నిన్న కూడా ఛార్జ్షీట్ నిన్న కూడా కోర్టులో వాదించింది సిబిఐ ఏమని, చాలా పెద్ద తరగతి రాజకీయ ప్రముఖులు ఉన్నారు కాబట్టి ఆ ఎర్రగంగి రెడ్డికి బెయిల్ క్యాన్సిల్ చేయండి అంటున్నారు, అంటే ఒకరిని బెయిల్ క్యాన్సిల్ చేయమంటున్నారు, అదే ముఖ్యమంత్రి బెయిల్ క్యాన్సిల్ చేయాలి, ఆయన మీద 11 కేసులు ఉన్నాయని కోర్టులో సిబిఐ సైలెంట్ అయిపోతుంది. అంటే సిబిఐ ఒక ఏజెన్సీ, ఒకే కుటుంబంలో ఇద్దరికి సంబంధించి 2 రకాల యాటిట్యూడ్ వెళ్తుంది, ముఖ్యమంత్రితో కేసుల విషయంలో ఒక వాదన వస్తుంది, అతను బాబాయ్ వివేకానంద రెడ్డి కేసులో ఒక రకమైన వాదన వస్తుంది, ఇది ఎక్కడ అసలు దీనికి సమంజసం ఎక్కడ ఉంది, సిబిఐ డబుల్ రోల్ ప్లే చేస్తుందా, లేదంటే పొలిటికల్ విల్ కోసం వెయిట్ చేస్తుందా, పొలిటికల్ విల్ అంటే కేంద్రంలో ఉన్న దర్యాప్తు బీజేపీ కానీ బీజేపీ నాయకత్వం కానీ సిబిఐలో ఉన్నతాధికారి కూడా పర్యవేక్షిస్తున్న ఈ కేసు, ఆయన పర్యవేక్షిస్తున్న కేసు కూడా ఇవాళ ఈ లాజికల్ ఎండింగ్ రావటం లేదు అంటే ఎక్కడో బలమైన శక్తి ఉంది, ఆ బలమైన శక్తి ఎవరు, అంటే అన్ని వేళ్ళు ఒకవేపు చూస్తున్నాయి అన్నప్పుడు ఆయన శాసనసభలో కితాబు ఇచ్చాడు, బయటకు వచ్చాడు, బయట మాట్లాడు, ఇప్పుడు రేపు పొద్దున అవినాష్ రెడ్డి ఎక్కడున్నాడు చూపించమని ఎవరిని అడగండి, కడపలో లేడు, పులివెందులు లేడు, పార్లమెంట్లో లేడు, పార్లమెంట్కి వెళ్ళలేదు, ఇంకెక్కడున్నాడు అనే విషయాన్ని దర్యాప్తు చేయించి ఎక్కడున్నాడంటారు ప్రసాద్ గారు, ఎక్కడున్నాడంటారు ప్రసాద్ గారు, ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఎక్కడ లేడు, రైట్, ఇది ఖచ్చితం, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఆయన లేడు, ఓకే, ఆయన ఎక్కడున్నాడో అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు, ఎక్కడ దాచారో ఎక్కడ ఆయన ఎక్కడ దాంతున్నాడో, అంటే నిజంగా ఆయనకి దోషి కాక నిర్దోషి అయితే ఈ వాడికి మీడియా ముందుకు వచ్చి నా మీద దుష్ప్రచారం జరుగుతుందని అతనైనా కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఇవ్వాలా, లేదా సిబిఐకి వెళ్ళి లొంగిపోవాలా, ఈ 2 కాకపోతే ముఖ్యమంత్రి ఈ కేసులో నువ్వు లొంగిపోయి బెయిల్ తెచ్చుకో, లేకపోతే ముందస్తు బెయిల్కి వెళ్ళండి అని చెప్పాలా, ఇవేమి జరగటం లేదంటే అర్థం ఏంటి, ఇంతకంటే పెద్ద తలకాయలు ఏవో ఉన్నాయి అనే ఒకే ఒక నమ్మకాన్ని ఇవాళ ప్రజలందరికీ గమనిస్తున్నారు. మీరు గుర్తించుకోండి, ఎక్కడో కడప జిల్లాలో పులివెందులలో ఒక ముఖ్యమంత్రి గారి సోదరుడు 3 ఏళ్ల క్రితం చనిపోతే ఈ రాష్ట్రంలో 3 సంవత్సరాల నుంచి ఆ చర్చ దాని గురించి చర్చ జరగాల, అంటే ఈ 3 సంవత్సరాలు అంటే 900 రోజులు 1000 రోజులు దగ్గర
వెయ్యి రోజుల పాటు ఆ స్టోరీ జరుగుతోంది అంటే దానికి ఎవరు బాధ్యులు? ఎవరు ఇప్పుడు కుటుంబ సభ్యులు? సునీత అంటే పోనీ తన మీద తన భర్త మీద ఆరోపణలు చేయడం కోసం ఆవిడ ఆవిడ్ని ఇరికించారు, లేదంటే వాళ్ళే చేశారు, వాళ్ళ మీద తోసేస్తున్నారు. ఇవాళ నిన్న బ్రదర్ అనిల్ కుమార్ ఎందుకు చెప్పాడు, పులివెందుల్లో కాకి కూడా తెలుసు, పులివెందుల్లో పురుగు కూడా తెలుసు, పోయి ఎవరు హత్య చేశారు అని చెప్పినప్పుడు ఏ మీదే సినిమా కాదు కదా, మొత్తం అందరికి ఊళ్ళో వాళ్ళందరూ కట్టకట్టుకు వచ్చి మేము నిజాయితీగా చెప్పామని కోర్టు దర్యాప్తు అనగానే నిజం చెప్పేవాడు కూడా భయపడతాడు. భయపడకుండా నిజం చెప్పండి అని చెప్పి ఇప్పటికీ ఈ కేసులో ఐదు నిందితులను పట్టుకోవడానికి 5 లక్షల రూపాయల రివార్డు కూడా సిబిఐ ప్రకటించింది. ఆల్రెడీ 4 పట్టుకున్నారు, అందులో ఒక అతను కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు, పోస్ట్ జైలు అయ్యాడు, నేను అప్రూవర్గా మారుతానన్నాడు, కింద కోర్టు ఒప్పుకుంది, హైకోర్టు ఒప్పుకుంది. ఇంకా తాస్థానం జరుగుతుందంటే దీనికి ప్రధానమైన పాత్ర ఏంటంటే కేవలం రాజకీయ పరమైన ఇష్టత లేకపోవడమే, రాజకీయంగా ఎవరో కొంతమంది దీన్ని వెనకుండి ఆపుతున్నారు. రైట్. రామకృష్ణ గారు, గొట్టిపాటి రామకృష్ణ గారు, గొట్టిపాటి రామకృష్ణ గారు నమస్తే అండి. ఈ మధ్య కాలంలో సరే ఈ ఇప్పటివరకు కూడా వస్తోంది ఒక కోణం సిబిఐ దర్యాప్తులో, మరోవైపు సునీత గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వబోతోంది, పూర్తిగా సునీత గారి భర్త కానీ సునీత గారిగా ఈ కేసుల్లో ఉన్నారు, వీటి వెనక దీనికి సంబంధించిన దాంట్లో ఉన్నారు, దీని వెనక ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన అండ ఉంది అని అనేది పదే పదే అధికార పక్షం నుంచి చెప్తా ఉంది. ఏంటి టీడీపీ దీన్ని ఎలా తీసుకుంటుంది? మరోవైపు మీరు కూడా రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ కూడా సరే ఈ వివేక హత్యకి సంబంధించి సిబిఐ దర్యాప్తు చేస్తోందనో ఎందుకో మీరు ఎక్కడా కూడా పెద్దగా అడగట్లేదు, దాంతోపాటు కోడికత్తికి సంబంధించి కూడా ఎందుకు మీరు దాని మీద దర్యాప్తుని డిమాండ్ చేయట్లేదు గట్టిగా? నమస్కారం అజిత్ గారు, అట్లాగే చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా, అలాగే మహా టీవీ ప్రేక్షకులకు కూడా మంచి ప్రశ్నలు అడిగారు 2-3. ఎందుకంటే సుదీర్ఘంగా ఈ కథ అంతా దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ తులసిరెడ్డి గారు చెప్పారు, సరే దాని తర్వాత మిగిలిన ఇద్దరు కూడా కొన్ని విషయాలు మాట్లాడారు. ఇక్కడ చూస్తే ప్రాథమికంగా ప్రతి అంశంలోనూ ఇక్కడ ప్రభుత్వం యొక్క వైఫల్యం, ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నైజం బయటకు వస్తా ఉంది. ఇక్కడ కుటుంబంలో కానీ పరిపాలనలో కానీ ఇతర అంశాల్లో కానీ ఏ ఒక్క ఎక్కడైనా సరే ఎక్కడా కూడా ఒక మాట మీద నిలబడటం కానీ ఒక విషయం మీద కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకోవటం కానీ లేదా రాష్ట్రానికి సంబంధించినటువంటి లేదంటే ఇతరత్ర అంశాలకు సంబంధించినటువంటి వాటి మీద అది ఏ దేని మీద అయినా సరే ఒక స్పష్టత ఇచ్చే విధంగా కానీ అన్నిటికీ మించి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా నిర్వీర్యమైనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు అగ్రగామిగా మొదలుంది. ఎందుకంటే ఈరోజు వారి కుటుంబంలో, ఇందాక చెప్పారు మీరు, చెప్పారు మీ యొక్క ఇంట్రొడక్షన్ లో, అలాగే అందరూ చెప్పారు, వారి కుటుంబం చనిపోయినటువంటి వారు మాజీ ముఖ్యమంత్రి గారి సోదరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారి బాబాయ్, అదే అంతేకాకుండా వారికి ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది, మరణించబడినటువంటి వివేకానంద రెడ్డి గారికి, దీని మీద రకరకాలైనటువంటి ఆరోపణలు, రకరకాలైనటువంటి వాస్తవాలు, దస్తగిరి గారు వారు చెప్పినటువంటి కన్ఫెషనల్ స్టేట్మెంట్స్, అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి లీగల్ సైడ్ నుంచి చూస్తే. ఇన్ని జరుగుతున్నా కూడా కనీసం స్పందించకపోవటం, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది అటు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ హోంశాఖ మంత్రి గారు కానీ మాట్లాడకపోవటం, దానికి వారు చెప్పేటువంటి సమాధానం ఇది సిబిఐ దర్యాప్తు చేస్తా ఉంది, దీనికి మాకేంటి సంబంధం అని చెప్పి వీరు చెప్తా ఉన్నారు. నేను మీ ద్వారా అడిగేది ఏమంటే, సరే దర్యాప్తు ఎవరు చేసినా మీరు ఏమి సహాయ సహకారాలు అందించారో, లేదా ఏ మాత్రం జరుగుతా ఉందో, లేదంటే దీనికి సంబంధించినటువంటిది కనీసం మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం అయినా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అని చెప్పి మీ ద్వారా చెప్తా ఉన్నాను. ఇది అవసరమా కాదా? ఒకటి. రెండు, కుటుంబంలో ఉన్నటువంటి వారు, ఒక మహిళ, మీ సోదరి, వారే దీని మీద ప్రత్యక్షంగా ఆందోళన చేశారు. ఇప్పుడు మీరు చూపిస్తా ఉన్నటువంటి క్లిప్పింగ్ లో ప్రత్యక్షంగా ఢిల్లీలో సమావేశం పెట్టి దీని మీద వారు పత్రికా సమావేశంలోనే అన్ని వివరాలు చెప్పారు. సరే, అది ఇంకా ముందుకెళ్ళి ఇప్పుడు వెళ్ళి ఏమైందంటే, ఇప్పుడు వారే దీని కారుకుల అన్నట్టుగా వైసీపీ నాయకులే మాట్లాడుతూ ఉంటే దాన్ని ఖండించే ప్రయత్నం కూడా చేయకుండా ఉంటాం. ఈరోజు ఎవరైతే ఇక్కడ ఈ ప్రభుత్వంలో గమ్మత్తైన విషయం ఉంది అజిత్ గారు, ఏమిటంటే ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరైతే నష్టపోతారో వాళ్ళని నిందితులుగా దిద్దేటువంటి ప్రయత్నం, వారిని నిందితులుగా చూపించేటువంటి ప్రయత్నం చాలా సార్లు జరుగుతూ ఉంది.
ఇది ఇది ప్రతిసారి కూడా దీని దీనిలో భాగంగానే ఇది కూడా ఒక అంశం. ఇక మీరు చెప్పారు ఈరోజు రాజకీయ పరంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఇది, సునీత గారికి టిక్కెట్టు లేదా సునీత గారికి సంబంధించినటువంటి లేదా పులివెందులకు సంబంధించినటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలకు సంబంధించిందా, ఒక రాష్ట్ర శాంతి భద్రతలకు సంబంధించిందా అనేది కూడా తెలుసుకోవాల్సినటువంటిది ఉంది ఈరోజు. ఈరోజు ఒక ఆడకూతురు కళ్ళంటే నీళ్లు పెట్టుకుంటే అది నీ కుటుంబ సభ్యురాలైతే స్పందించే విధంగానే స్పందిస్తున్నారా లేదా అని రాష్ట్ర ప్రజలందరూ గమనించటం లేదా? కానీ రామకృష్ణ గారు ప్రతిపక్షం, ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఎందుకు చేయాల్సిన గట్టిగా దీని మీద చేయలేకపోతున్నారు? అదే చెప్తున్నాను, అదే వస్తున్నాను. దాని మీద ఇక్కడ ఇక్కడ ప్రతి దగ్గర కూడా జరుగుతూ ఉన్నటువంటిది ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద లేదా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద, ఆ పార్టీ నాయకుల మీద ప్రతిదానికి రాజకీయ రంగు పులిమేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు సినిమా టికెట్లు చూడండి, ఒకటి నేను అప్పుడే చెప్పాను, ఇదే డిబేట్ లో కూడా మాట్లాడాను ఆ రోజు మీ మహా టీవీ డిబేట్ లోనే మాట్లాడినట్టు నాకు గుర్తు సినిమా వాళ్ళ గురించి. ఏమంటే మీరు స్పందించరేంటి, సినిమా టికెట్లు తగ్గిస్తే మంచిదా పెంచితే మంచిదా, దానివల్ల లాభం ఎవరికి నష్టం ఎవరికి, స్పందించకుండా ఉండాల్సినటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? అలాగే ఈరోజు ప్రతిదీ, ఈరోజు వివేకానంద రెడ్డి గారి విషయంలో స్పందించకపోవడం ఏం లేదు, స్పందించాం ప్రతి దగ్గర కూడా అన్ని, మేము ప్రతిసారి కూడా అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అయితే రాజకీయంగా దాన్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేయట్లా, మీరు చెప్పినట్టుగా కోడికత్తికి సంబంధించి బృందాకి చెప్తున్నారు 4 సంవత్సరాలు అయిందని చెప్పి, మేము ఆ రోజు ఈ రోజు స్పష్టంగానే ఉన్నాం. ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు కదా తెలుసుకోవాల్సినటువంటిది, అదేమంటే ఎన్ఐఏ దగ్గర ఉంటుంది అంటున్నారు. మీరేమైనా ఉత్తరం రాశారా ఈ రోజైనా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ 2 కేసులు లేదా ప్రధానమైనటువంటి మీకు వ్యక్తిగతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వ్యక్తిగతంగా ఒకటి, రెండోది వారి కుటుంబానికి సంబంధించినటువంటిది, ఈ రెండింటి మీద దర్యాప్తుని ఏం చేస్తా ఉన్నారు ఏమిటి అని చెప్పి కనీసం వ్యక్తిగత హోదాలన్నా, ముఖ్యమంత్రి హోదా పక్కన పెట్టండి, వ్యక్తిగత హోదాలన్నా ఎక్కడైనా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారా దీని మీద ఏం జరుగుతా ఉందో? ఈ రోజు మేమేమంటున్నామంటే, ఎందుకు ఇది అంటున్నామంటే, ఎస్ చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఎన్నికలకు ముందు ఒకే మాట చెప్పారు, ఈ రాష్ట్రం ఈ రోజు అధోగతి పాలయ్యే పరిస్థితి వస్తుంది, ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి శక్తి లేని వాళ్ళకి ఈ రాష్ట్రానికి సంబంధించి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో నిర్వీర్యం చేసేటువంటి ఉన్నటువంటి వాళ్ళకి అధికారాన్ని అప్పచెప్పొద్దని వంగి వంగి దన్నాలు పెట్టి చెప్పారు. చెబితే కులముద్ర వేశారు. ఏం వేశారు కులముద్ర వేసి? ఈ రోజు అదే డిఎస్పీల గురించి ఏం చెప్పారు నిన్న అసెంబ్లీలో? అంటే నేను అనేది మాట్లాడితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇలా ఒకటి కాదు, దీన్ని అందరూ నమ్ముతా వచ్చారు. గమ్మత్తైన విషయం ఏంటంటే మేధావులు కూడా నమ్ముతా వచ్చారు. సరే సామాన్య ప్రజలు నమ్మారా, సరే గెలిపిస్తారా ఓడిస్తారా రాజకీయాల్లో, ఇదేమి తెలుగుదేశం పార్టీకో చంద్రబాబు నాయుడు గారికో ఇదేం కొత్త ఏం కాదు, గెలుస్తూ ఉంటారు వాడుతూ ఉంటారు అధికారం వస్తుంది పోద్ది. కానీ మాట్లాడవలసినటువంటి సమయంలో మాట్లాడనటువంటి మెదవుల్ని చూడండి, మీరు మాట్లాడకపోయినా పర్వాలా, చెడు మాట్లాడకపో కానీ చెడు సమర్థిస్తూ వచ్చినటువంటి మేధావులు కుహానా మేధావులను ఒకసారి చూడండి మీరు, గతంలో క్లిప్పింగ్లు అన్ని చూడండి, వాళ్ళు మాట్లాడాలి ఈ రోజు బయటకు వచ్చి. మేము మాట్లాడుతుంది ఆ రోజు మాట్లాడినా ఈ రోజు మాట్లాడినా, మీరు ఇప్పుడు మీరు మీరు కంపారిజన్ వేయండి మేడం. మీరు ఎప్పుడైనా మీ దగ్గర ఇదివరకు మళ్ళీ పేపర్ లో రాసుకోవడం కాదు కదా, గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఏది మాట్లాడినా రికార్డు ఉంటుంది మీ యూట్యూబ్లో, ఎవరు నొక్కినా యూట్యూబ్లో ఉంటుంది. నేను ఒక మాట 5 ఏళ్ళాడు అంటే ఈ రోజు అనలేదంటే చెల్లుబాటు రోజు కాదు ఇది. ఇది నేను ఎందుకంటున్నానంటే మేము ఆ రోజు మాట్లాడినా ఒకటే మాట్లాడాం, ఈ రోజు మాట్లాడినా ఒకటే మాట్లాడాం. ఆ రోజు వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద అప్లా చేసే ప్రయత్నం చేసినప్పుడు ఒకటే చెప్పాం, అది కాదు సంబంధం లేదని. ఈ రోజు ఏమి నిరూపితమైంది? ఆ రోజు కోడికత్తికి సంబంధించి అదే మాట చెప్పాం, ఆ రోజు ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఇదే మాట చెప్పాం, శాంతి భద్రతలకు సంబంధించి చెప్పాం, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి చెప్పాం. ప్రతి అంశంలోనూ ప్రజల్ని కానీ అందరినీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. కులం లేదు, కులానికి సంబంధించిన పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ, ప్రతి ఒక్కళ్ళకి సంబంధించినటువంటి పార్టీ ఇది, కుల రాజకీయాలని వ్యతిరేకిస్తా పెట్టినటువంటి పార్టీ, వర్గాలకు సంబంధించిన పార్టీ కాదు, ఆంధ్రప్రదేశ్ అనేటువంటి తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని ఆత్మవిశ్వాసం కోసం పెట్టిన పార్టీ అని చెప్పి మేము చెప్తా వచ్చాం. ఎందుకు ఇవన్నీ అంటున్నానంటే, ఇవన్నీ ఎందుకు వీటిని ఉదహరిస్తా ఉన్నానంటే, వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పి మేము చెప్పేటువంటి సమయంలో కొంతమంది మయదావుల ముసుగులో ఆడినటువంటి నాటకాలు ఈ రోజు ఈ రాష్ట్రం యొక్క ఈ పరిస్థితికి కారణాలని మాత్రం నేను స్పష్టంగా మీ ద్వారా చెప్పాను. రైట్ రామకృష్ణ గారు, మహా డిబేట్ లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.